वेलकम टू तेलुगु भूमि न्यूज़ चैनल लेडी मिस सुमलत वेमलवाड पट्टणानिकि चेंदिन युवकुलु 25 मंदि जिल्ला कांग्रेस कार्यदर्शि चंद्रगिरि श्रीनिवास गौड् मर्रिपल्लि राजु आध्वर्यंलो कांग्रेस पार्टीलो चेरारु వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు సరిగా అందడం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని, యువతి యువకులు ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు బొగ్గు చూపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యువకులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని గద్దె నెక్కిచ్చి వారిని మోసం చేశారని వారు అన్నారు. అందుకు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారమని, ప్రతి ఒక్క ప్రజలను ఆదుకోవడం జరుగుతుందని, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, రూరల్ అధ్యక్షులు పెళ్లి కనకయ్య, నాయకులు చిలక రమేష్, సంగస్వామి యాదవ్, కనికరపు రాకేష్, ఎల్లాగౌడ్, సాబీర్, భూమేష్, కృష్ణ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దళిత బంధం అని చెప్పి ఊరికొక్కటి ఇచ్చిన సందర్భం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి తెలంగాణలో ఊదరగొట్టి ఊరికో ఉద్యోగం వెళ్ళిన పరిస్థితులలో, ఈరోజు ఎన్నికలు ఉన్నాయంటేనే భూమి పూజల జాతరలు కోట్ల రూపాయలతో నిధులని చెబుతూ, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ చందనంగా ఉన్నటువంటి పరిస్థితులలో, అభివృద్ధి ఏమాత్రం కూడా జరిగిన పరిస్థితులలో అరచేతిలో వైకుంఠం చూపెట్టే విధంగా మరో 3-4 మాసాలు ఎన్నికలు నేను చెప్పని కొత్తగా బలహీన వర్గాల ఓట్లకు గాలం వేయడానికి బీసీ బంధు పేరిట దరఖాస్తులకు సమయం ఇచ్చినప్పుడు, బలహీన వర్గాల బిడ్డలు కొన్ని కులాలు చేర్చి కొన్ని కులాలు చేర్చకుండా ఆ వారిని దరఖాస్తులు పేరిట మీ సేవలో ఒక్కొక్కరు ఆధార్ కార్డు అని కుల ధృవీకరణ పత్రం అని మీ సేవల దరఖాస్తులు ధృవీకరణ పత్రాల కోసం ఎంఆర్ఓ ఆఫీసులో రాత్రులు పడిగాపులు పడి దరఖాస్తులు చేస్తే సుమారు 10,000 పైచీలకు దరఖాస్తులు వస్తే వీళ్ళు జిల్లాలు ఇచ్చిన 600 మందికి నామమాత్రం, అది కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే బీసీ బంద్ ఇచ్చినటువంటి సందర్భం, కొన్ని గ్రామాల్లో అలజడి ప్రారంభమైంది. 15 ఎకరాలు ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఉన్నటువంటి వారికి కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రామాణికంగా తీసుకుని రైతు బంద్ ఇచ్చినట్టుగా, సరే అక్కడక్కడ ఒకటో రెండో కాదు కానీ ఏకమొత్తంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకే పంచిపెట్టినట్టుగా బీసీ బంధువులు తప్ప పేదలకు ఎక్కడ కూడా బీసీ బంద్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి పేదలకు ఇవ్వని సర్కార్ ఎన్నికల ముందు గృహలక్ష్మి పేరిట 3 లక్షలు ఇస్తామని చెప్పి దరఖాస్తులకు ఆహ్వానం తీసుకున్నది. ఈ గృహలక్ష్మికి ఆహ్వానాలకేమో 4 రోజుల సమయం అట, అదే లిక్కర్ కోసం మరో 3 మాసాల తర్వాత లిక్కర్కు సంబంధించినటువంటి షాపుల కాలపరిమితి ముగిస్తే ముందే ఆ డబ్బును ఏ ప్రభుత్వం జమ చేయాలని చెప్పన్నటువంటి కుయ్యక్తితోటి 15 రోజుల కాలం ఇక్కడ నుంచి 3 వారాలము లిక్కర్కు సమయం ఇచ్చి పేదలు గృహలక్ష్మికి మాత్రం ఆ 3 లక్షలు ఇచ్చి దానికోసం 3-4 రోజుల కంటే గడువు ఎక్కువ లేని పరిస్థితులు అంటే, ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వంగా మరి పేదలు ఎవరు కూడా బాగుపడద్దని చెప్పనటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. సాక్షాత్తు బలహీన వర్గాలకు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వని పరిస్థితులు, నేను ఇంతకుముందు ఈరోజు మా ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది, కేటీఆర్ గారు 100 కోట్ల భూమి పూజకు వచ్చిన సందర్భంలో ఇక్కడ మీద అభివృద్ధి ఆమడు దూరంలో కాదు కిలోమీటర్ దూరంలో ఆగిపోయింది మీరు చూస్తలేరా అంటున్నాం. మీరు వస్తున్నప్పుడు బస్ డిపో పక్కన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఆగిపోయింది మీకు కనిపించలేవా? వస్తూ బ్రిడ్జ్ దగ్గర కుడివైపు ఉన్నటువంటి 7 సంవత్సరాల క్రితం భూమి పూజ చేసిన బ్రిడ్జి ఆగిపోయింది మీకు కనిపించలేదా? ఈరోజు దేవాలయం సరిహద్దుల్లోనే మీరు భూమి పూజ చేసిన క్రమంలో ఆ దేవాలయం గేటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వలేని మీ తండ్రి గారి హామీ మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు బద్దిపోచం దగ్గర మీరు భూమి పూజ చేస్తున్నారు, దానికి 20 కోట్లు వేరే రాజన్న దగ్గర నుంచి అప్పించుకున్న అప్పు ఎప్పుడు కడతామని ఎందుకు చెప్పలేరు? మీరు ఏటా 100 కోట్లు ఇస్తారని ఎందుకు ఇవ్వలేరు? ఇవన్నీ కూడా ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏది చెప్పకుండా ఎన్నికలలో గెలవాలనే తపంతో యువకులు అంటున్నారు ఇప్పటికీ స్టేడియంకి ఎప్పుడు ప్రారంభం చేస్తారని. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వేములో వాడ వెనుకబడిపోయింది అభివృద్ధిలో చెప్పిన అనేక సందర్భాలు చెప్పి ఇప్పుడు చెప్తున్నాం. ఈరోజు నియోజకవర్గ స్థాయి వేములవాడ, రాజన్న సిరిసిల్ల స్థాయిలో ఉన్నటువంటి బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో చేరండి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయండి, రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలు
షెడ్యూల్ కులాలకు సంబంధించి మైనారిటీ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించినటువంటి అబ్బునితి కోసం పాటుపడి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి ఈ తెలంగాణలో అధికారం తీసుకురావాలని ఈ దేశంలో అధికారం తీసుకురావడం కోసం మీ సహకారం అందివాలి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను।